అసెంబ్లీలో నేను చెప్తుంటే ఐదేళ్ల లోపల గనక మంచినీళ్ళు ఇవ్వకపోతే ప్రతి ఇంట్లో నల్లా పెట్టి వచ్చే ఎలక్షన్లో మేము పోటీ చేయం, బీఆర్ఎస్ పోటీ చేయదని నేను చెప్పిన. ఎవడన్నా భారతదేశంలో ఇట్లా చెప్తారా? ఏ ముఖ్యమంత్రి అన్న చెప్పిండా? భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరుగుతుందా? అంటే ఒక చిత్తశుద్ధి, నిజాయితీ ఎట్లా అంటే కొత్త కుండలో ఈగదు వచ్చినట్టు తెలంగాణ ఏర్పడినాడు. దారేందో తెలియదు, పైసలు ఏముంటుందో తెలియదు, బడ్జెట్ ఏముంటుందో తెలియదు, బతుకులు ఎట్లా కావాలన్నో తెలియదు, ఎక్కడ మొదలు పెట్టానో పిట్నం. సంసారం చదువుకున్నట్టు మన ఇంటి సంసారం ఎట్లా చేస్తామో అంత శ్రద్ధతోని అంత పద్ధతితో చేసుకొస్తే ఇందాక వచ్చినాం. పెన్షన్లు ఇచ్చుకున్నాం. నేను పెన్షన్లు ఇస్తుంటే దాని కథ చెప్తే మీరు నవ్వుతారు. అంతకుముందు 50 రూపాయలు, 40 రూపాయలు, 70 రూపాయలు, 200 రూపాయలు ఇచ్చి మేనిఫెస్టో రాస్తాను. నేను చెప్పిన ఎందుకు ఇస్తామా పెన్షన్ లోన్ అడిగిన నేను. దానికి ఏమైనా ఉద్దేశం ఉందా లేకపోతే వాటికనే ఓట్ల కోసం లంగతనానికి ఇచ్చడా ఇది ఏందో అడితే ఏంది సార్ నీ ఉద్దేశం అన్నారు. కొంతమంది అనుకోకుండా పాపం విధి వంచితులు అవుతారు. ఒకని ఇలా మంచిగా ఉండొచ్చు, రేపు యాక్సిడెంట్ అయితే రెండు కాల్ చేయలే రిపోవచ్చు. ఎవలాదుకోవాలి? ఎవలది బాధ్యత? మన సమాజందే బాధ్యత, మన రాష్ట్రందే బాధ్యత. కొంతమంది భర్తలు చనిపోయి ఉంటారు, కొంతమంది హఠాత్తుగా పిల్లలు చనిపోయి వృద్ధులైపోయి పాపం ఆలనా పాలన చూసేవాళ్ళు లేకుండా ఉంటారు. ఇట్లాంటి విధి వంచితులందరినీ కూడా ఆదుకోవడం అంటే కనీసం పప్పో పులుసో చూసుకోండి. ఇగో చింతపండుకి ఇంత, పప్పుకి ఇంత, ఉప్పుకి ఇంత, కారానికి ఇంత అని లెక్కబెట్టి 650 రూపాయలు అయితే సరిపోతా సార్ అన్నారు. నేను చెప్పినకి పేదోళ్ళ కానీ కోసరా 40, 1000 రూపాయలు పెట్టమని చెప్పిన. ఫస్ట్ ఎక్కువ పెట్టలే, 1000 పెట్టుకున్నాం. ఇలా మనం గొప్పగా మాట్లాడుకునే కళ్యాణ లక్ష్మి మొదలు ఎంత ఇచ్చినాం? 50,000 ఇచ్చినాం. భయం ఉండే ఏముంటుందో తెలియదు కాబట్టి 50,000తో ప్రారంభించి తర్వాత 75,000 చేసుకున్నాం. ఆ తర్వాత 116,000 చేసుకున్నాం. అట్లనే మొన్న కూడా నేను ప్రకటించిన ఎలక్షన్ల కోసం లంగతనానికి కాదు, తెలంగాణ ఆర్థికం ఎట్లెట్లా పెరుగుతుంటే అట్లట్లా పెంచుకోవాలి. ఇంకొక మాట దయచేసి ఆలోచించాలి. నేనేం చెప్పినా మొన్న పెన్షన్ను 10 రూపాయలు, 40 రూపాయలు, 70 రూపాయలు, 200 రూపాయల పెన్షన్ను వేలలకు తీసుకుపోయిందే కేసీఆర్. వేలలకు తీసుకుపోయింది. ముందు 1,000 చేసుకున్నాం, తర్వాత 2,000 చేసుకున్నాం. మొన్న నేను ప్రకటించిన 5,000 రూపాయలకు చేస్తా అని చెప్పిన, ఎట్లా అంటప్పటికీ 5,000 రూపాయలు చేసుకుపోతాం. అట్లనే రైతు బంధు, ఎవడన్నా రైతు బంధు అని ఆలోచించండా? తహసీల్ రకాలు కట్టకపోతే, అంజమాన్ బ్యాంకులు అప్పులు తీర్చకపోతే వచ్చి తలుపులు విక్కపోయిన మీ అందరికీ తెలుసు, పశువులు కొట్టకపోయిన మనవి. గవర్నమెంట్ ఏంటన్నా రైతులకు పైస ఇచ్చిందా? ఒక పైసా? రైతు బంధు అనేది ప్రపంచంలో పుట్టించిందే కేసీఆర్. అంతకుముందు ఎప్పుడు నిన్నమా మన చెవులతో రైతు బంధు అని? ఎన్ని సర్కారులు రాలే? కాంగ్రెస్ రాలేదా? తెలుగుదేశం రాలేదా? ఇంకెవడు రాలేదా? 50 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన చేయలేదా? ఎవడన్నా మాట్లాడా రైతు బంధని? తలుపులు వీక్కపోవడు తప్ప, మెడ మీద కత్తి పెట్టుడు తప్ప ఎవడన్నా రూపాయి రైతుకి ఇచ్చిండా?